గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఫ్రంట్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీపై బురద చల్లాలని చూస్తున్నారు, కేటీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. వాడపల్లిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, స్వామివారిని దర్శించుకున్న బీఆర్ నాయుడు. జీవనభృతిని వెంటనే అమలు చేయాలి, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. గురివింద గింజ తరహాలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతల తీరును చూసి ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్లోకి, చేతి గుర్తుపై గెలిచిన వారిని గులాబీ పార్టీలోకి పంపించుకొని మంత్రి పదవులు తీసుకున్నారని చెప్పారు. అప్పుడు ఎవరు ఎవరితో కలిసినట్లో కేటీఆర్ చెప్పగలరా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన కామెంట్లకు కిషన్ రెడ్డి ట్విట్టర్లోనే కౌంటర్ ఇచ్చారు. తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. పదేండ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా అనుసరిస్తుందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాలు కేసుల విషయంలో ఇప్పుడు పురోగతి లేకపోవటానికి అర్థమేంటనని అన్నారు. ఎవరితో ఎవరు కలిసున్నారనేది దీంతోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఇప్పుడు బురద జల్లటం కోసం తమపై ఆరోపణలు చేయటం సరికాదని కిషన్ రెడ్డి తెలిపారు. పరిశ్రమలు నెలకొల్పి వేలాది కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి ఎన్ఏసీఎల్ వ్యవస్థాపకులు కేవీకే రాజు అని ప్లాంట్ హెడ్ బి పార్వతీ కుమార్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట నాగార్జున అగ్రికమ్ లిమిటెడ్ కంపెనీలో కేవీకే రాజు 97వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కేవీకే రాజు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మేము శ్రీ కేవీకే రాజు గారి 97వ జన్మదిన వేడుక సందర్భంగా ఇక్కడ చాలా అందరితో స్కూల్ విద్యార్థులు, మా కార్మిక సోదరులు, మా కార్మిక సహచరులు అందరితో పాటు మేము ఇక్కడ ఆనందంగా జరుపుకుంటున్నాము. అలాగనే ఈ కంపెనీ మేము మనుగడకు చాలామంది మా కంపెనీ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు అహర్నిశగా కష్టపడి ఈ కంపెనీ అభివృద్ధిని ఇంకా పురోగమించాలని చాలా కృషి చేస్తున్నారు. అలాగే ఈ కంపెనీ ద్వారా శ్రీ నా కేవీకే గారి ఆశయ, ఆయన కళలు సాకారం చేయడానికి ఆయన సమాజ సేవ పరిశ్రమ ద్వారా చేయాలన్నది ఆయన తరఫు ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మేము కూడా ఈ పరిసర ప్రాంత స్కూల్కి అయితేనేమి, తర్వాత టెంపుల్స్కి అయితేనేమి, ఏదో అంటే మాకు అవకాశం ఉన్న వరకు మేము వాళ్ళకి సహాయం చేసి మంచి కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే ఈ మధ్య కార్యక్రమంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని బీఆర్ నాయుడు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ సందర్శనకు వచ్చిన వారికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం బీఆర్ నాయుడు కుటుంబ సభ్యులకు, అర్చకులకు వేద పండితులు వేదార్శీర్వచనం అందించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధర్రావులు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఆయనకు అందజేశారు. సుఖమే రామ హే బలో
ఖమ్మం బస్టాండ్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని అభాగ్యులకు శారీవాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేశారు. పేద ప్రజలకు సేవ చేయటమే ధ్యేయంగా ఈ ట్రస్టును కుమ్మర కులస్తులు నడుపుతున్నట్లు ట్రస్ట్ బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఒక 10 మంది చూసి ఫోటో కూడా పంపించండి. జీవన భృతితో పాటు కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం కోరింది. ఈ మేరకు తిరుమలాయపాలెం మండలం తహసీల్దార్ పివి రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కావస్తున్న హామీలను నెరవేర్చడం లేదని ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పందెల వెంకయ్య, జిల్లా అధ్యక్షులు రేపాకల శివలింగం అన్నారు. ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాదు. ప్రభుత్వం ఏమన్నదంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల మహిళలకి 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికకు ముందు ప్రకటించారు. మనం ఆయన్ని అడుగుతూ ఉన్నాం, అయ్యా మరి నువ్వు ప్రకటించినటువంటిది 1,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? చాలా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు, అభివృద్ధి జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు, మరి చాలా కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ మరి పేదలకు ఇచ్చే ఏ ఆధారం లేనటువంటి వ్యవసాయ కూలీలకు ఇచ్చేటువంటి ఎందుకు ఇవ్వటాలేదని చెప్పి ప్రభుత్వాన్ని మేము నిలబేస్తా ఉన్నాం. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చి, అయ్యా నీ పద్ధతి కనుక మార్చుకోకపోతే, నువ్వు పేదలకు ఇవ్వకపోతే భవిష్యత్తులో గత ప్రభుత్వానికి పెట్టినటువంటి పరిస్థితి నీకు పట్టిద్ది అని చెప్పాము. అదేవిధంగా 200 విద్యుత్ యూనిట్లు ఉన్నటువంటి వాళ్ళకి మాఫీ చేస్తానని చెప్పాను. చాలామందికి ఇవన్నీ చేయాలంటే రేషన్ కార్డు కావాలని చెప్పాను. కానీ రాష్ట్రంలో చాలామందికి ఈనాటిగా కూడా రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు ఎప్పుడో ఇచ్చినటువంటి 15-20 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి రేషన్ కార్డు. విశాఖ కౌన్సిలర్ గోవింద్ రెడ్డి భద్రాచలం రాముడి వారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తే భద్రాచలం వస్తానని, పాదయాత్రగా వచ్చి దర్శించుకుంటానని ఆయన గతంలో మొక్కుకున్నారు. తాజాగా ఈ మొక్కులను చెల్లించుకున్నారు. 20 మంది అనుచరులతో కలిసి ఈ నెల 20న పాదయాత్ర ప్రారంభించి ఆలయానికి చేరుకున్నారు. విశాఖపట్నం నగరపాలక సంస్థ 69వ వార్డు కార్పొరేటర్గా పనిచేస్తున్నాను. నేను గతంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, ఆర్గనైజ్ సెక్రటరీగా, వివిధ జిల్లాల అబ్జర్వర్గా పనిచేశాను. సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. గత 2023 సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించిన తరుణంలో తీవ్ర మనస్తాపానికి గురై నేను సెప్టెంబర్ 21వ తారీఖున నల్ల దుస్తులతో ఉపవాసం ఉండి చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన జైలు నుంచి విడుదల కావాలని, ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, అలా జరిగితే మా తుంగలాం గ్రామం విశాఖపట్నం జిల్లాలో తుంగలాం గ్రామం నుంచి గ్రామంలో గల రామాలయం దగ్గర నుంచి భద్రాచలం రామాలయం వరకు పాదయాత్ర చేసి వస్తానని, శ్రీరాముల వారిని దర్శించుకుంటానని చెప్పి మొక్కుకున్నాను. నేను మొక్కుకున్న ప్రకారం శ్రీరామచంద్రుడు వారు చల్లగా చూడటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అఖండమైన మెజారిటీతో 4వసారి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఏలూరులో బహుజన సేన ప్రథమ వార్షికోత్సవ సభ నిర్వహించారు. సభకు రాష్ట్రం నలువైపుల నుంచి బహుజన సేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇందులో దివ్యాంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 250 మంది పేద బహుజన ప్రజలకు వస్త్రాలను పంపిణీ చేశారు.
భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఆయనకున్న, అలాగే ఈరోజు బహుజనులు అందరూ కూడా, ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి బహుజనులు అందరూ కూడా ఏకమయ్యి ఒక లీడర్షిప్ లో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఎందుకంటే బహుజనులకి రాజ్యాధికారం రావాలంటే మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గం వెళ్లే మార్గాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ చేరే మార్గం అంబేద్కర్ గారి మార్గంగా ఒక చోటకి వెళ్ళాలి. మనం ఖచ్చితంగా మనందరం కూడా కలిసి పనిచేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో కార్తీక మాసం ఆఖరి గురువారం కావడంతో దీపోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డులో వేయించేస్తున్న మా సాయిబాబా గుళ్ళో 13వ కార్తీక దీపారాధన జరుగుతుంది. 13 సంవత్సరాలు అయిందన్నమాట అండి ఈవేళతోటి. ఈ దీపారాధనకి వచ్చిన భీమవరం నుంచి విచ్చేసిన భక్తులందరికీ, హౌసింగ్ బోర్డులో విచ్చేసిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సాయిబాబా అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే మన శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. కార్తీక మాసం చాలా విశేషమైన పర్వదినాలతో కూడినటువంటి మాసం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ మల్లినీడు సత్యనారాయణ కుమార్ స్మృత్యర్థం వారి కుమారుడు శ్రీ మల్లినీడు తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఆలయ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 13 సంవత్సరాల నుంచి కూడా భక్తులు సాయి సేవకుల సమక్షంలో విశేషంగా ఎక్కడ ఏ వెంకట సాయిబాబా ఆలయంలో కూడా ఇంత సామూహికంగా ఇంత విశేషంగా జరిగే కార్యక్రమం గమనించి ఉండలేదు. అటువంటి విశేష కార్యక్రమాన్ని నిత్యం కూడా నెల రోజుల నుండి కూడా కార్తీక దామోదర సహిత తులసీధాతృ సహిత ఆకాశ పూజ కార్యక్రమం స్వయంగా ఆ దంపతుల చేత పూజ కార్యక్రమం రోజు చేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక 3 రోజుల్లో కార్తీక మాసం ముగుస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సుఖ సంతోషాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైస్ టీవీ.